हाय अंडी, वेलकम टू जिया क्रिएटिव्स। ई रोज रेसिपी बेंडकाय रईस चेस्तुन्नानु। बेंडकाय करी तिनन पिल्ललुंटे लंच बॉक्स लोकी बेंडकाय रईस चेसि पेट्टंडी, इष्टंगा तिंटारु। स्टव पैन बांडी पेट्टुकोनी 3 टेबल स्पून ऑयल तीसुकोवाली। नेनु बेंडकायलु 1/2 केजी कोद्दि एक्कुव तीसुकुन्नानु। कट चेसुकुन्न बेंडकायल्नि कागिन ऑयल लोकी तीसुकोनि डीप फ्राई काकुंडा मामूलुगा फ्राई चेसुकुंटे सरिपोतुंदि। ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి। ఫ్రై చేసుకున్న బెండకాయ ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసుకొని మిగతా బెండకాయ ముక్కల్ని కూడా ఫ్రై చేసుకుందాము। ఎక్కువగా ఫ్రై చేసుకుంటే రైస్లోకి బాగుంటుందండి। కారం చేసుకున్నప్పుడు ఎక్కువగా ఫ్రై చేసుకోవాలి, బెండకాయ కారం కూడా చాలా బాగుంటుంది। బెండకాయ ముక్కల్ని మొత్తాన్ని ఒక జాలిగరిటలోకి తీసుకున్నాక ఒక 2 టేబుల్ స్పూన్ పల్లీలను తీసుకొని ఫ్రై చేసుకోవాలి। స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బెండకాయ ముక్కలు ఫ్రై చేసుకోవాలి, పల్లీలను కూడా ఫ్రై చేసుకోవాలి। పల్లీలు ఫ్రై అయ్యాయి, ఒక ప్లేట్లోకి తీసుకున్నాక అదే ఆయిల్లో పోగు గింజలు తీసుకుందాము। జీలకర్ర, శనగపప్పు, మినపప్పు కావాలని తీసుకొని వేయించుకోవాలి। ఈ కొద్దిగా వేగాక ఒక పెద్ద సైజు ఉల్లిపాయను కట్ చేసుకొని తీసుకోవాలి। ఒక 3 పచ్చిమిర్చిని చిలకలుగా కట్ చేసుకొని తీసుకుందాము। 2 రెబ్బల కరివేపాకును వేసుకొని వేయించుకోవాలి। ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి। ఇలా కలుపుకున్నాక రైస్ని తీసుకుందాము। ఒక పెద్ద బౌల్ రైస్ తీసుకున్నాను। రైస్ తీసుకున్నాక వేయించుకున్న బెండకాయలు, వేయించుకున్న పల్లీలను తీసుకొని కలుపుకోవాలి। నేను తీసుకున్న రైస్ 1/2 కేజీ వండిన రైస్ పొడి పొడిగా తీసుకున్నాను। బాస్మతి రైస్ తీసుకున్నానండి, మామూలు రైస్ కూడా తీసుకోవచ్చు। 1/2 కేజీ రైస్ తీసుకొని వండితే 300 గ్రాముల బెండకాయలు తీసుకున్నాను। ఒక స్పూన్ ఉప్పును వేసుకొని అలానే ఒక స్పూన్ కారాన్ని వేసుకోవాలి। నేను వెల్లుల్లి కారం వేసుకున్నాను, వెల్లుల్లి కారం తీసుకుంటేనే ఈ బెండకాయ రైస్కు టేస్ట్ బాగుంటుంది। కారం ఉప్పును తీసుకొని కలుపుకున్నాక కొద్దిగా కొత్తిమీరను వేసుకొని కలుపుకోవాలి। అన్నీ వేసినాక 1 నిమిషం పాటు ఇలా కలుపుకుంటే వేడివేడిగా బెండకాయ రైస్ రెడీ అయిందండి। ఈ బెండకాయ రైస్ ఎక్కువ టైం పట్టకుండా ఒక 10 నిమిషాలనే చేసుకోవచ్చు। ఇలా చేసి పిల్లలకు లంచ్ బాక్స్లో పెట్టండి। టేస్టీ టేస్టీగా బెండకాయ రైస్ రెడీ అయిందండి। ఒక ప్లేట్లోకి తీసుకుందాము। బెండకాయ కర్రీ తినని పిల్లలుంటే ఇలా రైస్ చేసి పెట్టండి। ఈ బెండకాయలు ఇలా తినటానా జ్ఞాపక శక్తి పెరుగుతుంది।